నమస్తే, తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. టీమిండియా గ్రాండ్ విక్టరీ, ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రియాంక, విశేష్. భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది, సీఎం చంద్రబాబు. రాష్ట్రంపై భారం లేకుండా పోలవరాన్ని పూర్తి చేయాలి, వైఎస్ శర్మిల. వైసీపీ కార్యాలయాలను ప్రజా అవసరాల కోసం కేటాయించాలి, సిపిఐ రాష్ట్ర నేత రామకృష్ణ. రేషన్ మాఫియా కేసు సిఐడికి అప్పగిస్తాం, మంత్రి నాదెండ్ల మనోహర్. తల్లి పేరుతో మొక్కను నాటండి, ప్రధాని మోదీ సూచన. నైజీరియాలో ఆత్మాహుతి దాడులు, 18 మంది మృతి. పోలవరం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు, మాజీ మంత్రి అంబటి రాంబాబు. కూలిన మరో ఎయిర్పోర్టు టెర్మినల్ రూప్, 3 రోజుల్లో 2వ ఘటన. అధ్యక్ష రేస్ నుంచి జో బైడెన్ అవుట్, డెమోక్రటిక్ అభ్యర్థిగా మిషెల్లీ ఒబామా. అమెరికా మత స్వేచ్ఛ రిపోర్టులో వాస్తవాలు లేవు, భారత్ ప్రకటన. భద్రాద్రి థర్మల్ ప్లాంట్పై పిడుగు, నిలిచిన విద్యుత్ ఉత్పత్తి. బీసీ పోస్టుల్లో బీసీలను నియమించాలి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్. విద్యా వైద్యంతోనే విశ్వనగర్ ఖ్యాతి, సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విదేశీ కరెన్సీ పట్టివేత, యుఎస్ డాలర్లు స్వాధీనం చేసుకున్న అధికారులు. రాజ్యాంగ నైతికత దేశ విభిన్నత్వానికి అవసరం, సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. న్యాయ వ్యవస్థ సామాన్యులకు రక్షణ కల్పించాలి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ. జార్ఖండ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతోంది, మాజీ సీఎం హేమంత్ సోరెన్. జైల్లో పెట్టించారు కానీ ఎప్పుడూ దేశద్రోహులని దూషించలేదు, లాలూ ప్రసాద్ యాదవ్. ఏ క్షణమైన ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్, జిల్లాల వారీగా టీచర్ల ఖాళీల విడుదల. కర్నూలులో దారుణం, వైఎస్ విగ్రహం తల చెయ్యి ధ్వంసం. ఏది పడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్లు వేశారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీకి తెలంగాణ 5170 కోట్లు ఇవ్వాల్సి ఉంది, మంత్రి నారాయణ. చేతులెత్తేసిన టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, 115 మంది సిబ్బందిపై వేటు.